ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీషాట్ మరియు దూరదర్శన్ ఛానల్లో జరిగే కార్యక్రమాలను ఆన్లైన్ క్లాసులో తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లింగాల నరేందర్ కుమార్ కోరారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు వృత్తి విద్యా కళాశాల బోయిన్పల్లి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం చందుత్తి మండలం మరియు పరిసర గ్రామాలను విద్యార్థుల యొక్క ఆయా విషయాల్లో వచ్చిన సందేహాల నివృత్తి కోసం మన ఊరికే మన గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల్లో పిల్లలను జాగ్రత్తగా ఉంచమని మరియు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆన్లైన్ క్లాసులను ప్రవేశపెట్టిందన్నారు. ప్రాథమిక పాఠశాలలో బోయిన్పల్లి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు మరియు వారి యొక్క ఉపాధ్యాయ బృందము ఈరోజు నా చందుర్తి మండల కేంద్రంలో మన ఊరికి మన గురుకుల పాఠశాల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మరి గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఈరోజున కరోనా విపత్తు వల్ల గత 6-7 మాసాలుగా మరి పాఠశాలను నడవనటువంటి సందర్భంలో ఒక నీట్ ర్యాంకులు కానీ అలాగే ఎంసెట్ కానీ ఇతరత్ర అన్ని ర్యాంకులలో కూడా మరి తెలంగాణ గురుకుల పాఠశాలలు దేశవ్యాప్తంగా వారి యొక్క చత్తాను చాటుతున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి చదువులు చదివి చాలా పెద్ద ఎత్తున ఉపాధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చందుర్తి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరికి మనం గురుకుల పాఠశాల అని ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, ఫ్యాక్ చైర్మన్కు, అదేవిధంగా పోయిన్పల్లి ప్రిన్సిపాల్ అదేవిధంగా ముందుగా టీచర్ చెప్పిన దాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, పోయిన్పల్లి గురుకుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.